పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట వ్యామవరం గ్రామంలో ఆక్వాకల్చర్ రొయ్యల పెంపకం అనేది బాగా విస్తరించింది. దీనివల్ల మరి అనేక లాభాలు రైతులు పొందుతున్నారు. ఇటీవల కాలంలో మరి వరి ఇక్కడ బాగా వరి ప్రసిద్ధి అయితే వరి పంట మానేసి రొయ్యలు పండించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే రొయ్యల్లో మరి ఆ రొయ్యల సాగు విధానం, దానిలో వచ్చే కష్ట నష్టాల గురించి మరి ఒక రైతు కోరం రమేష్ బాబు గారు, మరి ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి రమేష్ బాబు గారు, మరి ఈ చెరువులు, ఈ రొయ్యల చెరువుల గురించి, మరి ఈ రొయ్యల పెంపకం, ఆక్వాకల్చర్ పెంపకం గురించి, మరి ఇవి ఎలా పండిస్తారు, ఎలా సాగు చేస్తారు, ఎంత ఆదాయం వస్తుంది, మరి వరికి దీనికి తేడా ఏంటి, సంవత్సరంలో ఎన్ని పంటలు పండుతాయి మొదలగు వివరాలు అందించండి. ఈ మధ్యకాలంలో మా పశ్చిమ గోదావరి జిల్లాలో ముఖ్యంగా మా ఆచంట వ్యామవరంలో ఈ రొయ్యల సాగు బాగా పెరిగిపోయిందండి. దానికి కారణం ఏంటంటే ఇక్కడ మాకు ముప్పు ప్రాంతం ఇది. ఈ కనపడేదే నక్కల కాలువ. ఇది ప్రతి సంవత్సరం కూడా గట్టిగా వరద ఉత్తేసాలు పొంగిపోయి ఈ చేలనే మునిగిపోతూ ఉంటాయి. నక్కల్ డ్రైన్ ఇది. మరి దాని గురించి మాకు వరి వేస్తే నష్టపోతున్నాం అని చెప్పేసి ఈ ఆక్వాసీరియల్గా మనం మార్చడం జరిగింది. మరి ఆక్వాసీరియల్గా చేసిన తర్వాత మరి ప్రస్తుతానికైతే ఇక్కడ ఆక్వా పరిశ్రమ బాగానే ఉంది. ఆక్వాసీరియల్ కూడా, రొయ్యల చెరువులు కూడా వనమి వచ్చిన తర్వాత ఈ మా పరిస్థితి కొంతలో కొంత మెరుగ్గానే ఉందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అయితే ఇదివరకు ఈ వరి పండించేవారు ఇవన్నీ కూడా, ఈ ప్రాంతాలన్నీ కూడా అంటే పశ్చిమ గోదావరి జిల్లా అంటే అన్నపూర్ణగా ప్రసిద్ధి చెందింది. అన్నపూర్ణ అంటే వరి బాగా పండించేవారు, లాభాలు బాగా వచ్చేదేవారు. మరి వరి మానేసి ఈ చెరువులు వేయడం మీ ఉద్దేశం ఏంటి, ఎంత ఆదాయం వస్తుంది మరి సంవత్సరానికి? సక్రమంగా వస్తే సంవత్సరానికి 3 పంటలు వేయడం జరుగుతుందండి. ఇది ఈ పంట కనుక సక్రమంగా వచ్చి 30 గంటలు తీయగలిగితే ఒక ఎకరం మీద 3 లక్షల నుంచి 5 లక్షల వరకు మిగులుతుంది. అదే ఊరేస్తే కనుక సంవత్సరానికి 30,000-40,000 మించి మిగులుతుంది. రొయ్యల చెరువులు వచ్చి బాగా పట్టుబడిస్తే కనుక మంచి లాభాలు వస్తాయి. కేవలం మునక గురించి మేము రొయ్యల చెరువులకు మళ్ళడం జరిగింది. రొయ్యల చెరువులు కూడా ప్రస్తుతానికి బాగానే ఉన్నాయి. అంటే వరి అయితే మునిగిపోద్ది అని చెప్పేసి మేము దీనికి వచ్చిన తర్వాత ఆదాయం బాగుంటాం, కొన్ని ఆటుబోట్లు ఉన్నా దీనికి కూడా ఈ రొయ్యలకు కూడా చీడపేడలు అని చెప్పేసి వైట్ స్పాట్ అని, అలాగే ఎర్లీ మోర్టాలిటీ సిండ్రోమ్ అని చెప్పేసి రకరకాల వ్యాధులు వస్తూ ఉంటాయి. వాటన్నింటిని కూడా తట్టుకుని మేము నిలబడుతూ ఉంటామండి. ఒకవేళ తొందరగా పోయినా పెట్టుబడి అన్న వస్తుందన్న ఆశతోటి మేము ఈ రొయ్యల చెరువులు సాగు చేస్తున్నాం. ఒకవేళ మా అదృష్టం బాగుండి 3 నెలల పైన 4 నెలల వరకు కనుక చెరువు నిలబడితే 40 కౌంటి నుంచి 30 కౌంటి వరకు చెరువు వస్తుంది. ఈ రోజున మార్కెట్ కూడా బాగుంది కాబట్టి ఎకరానికి 4 లక్షల నుంచి 5 లక్షల సుమారుగా మాకు పెట్టుబడి పోని మిగులుతుందండి. ఆశతోటే మేము ఈ రొయ్యల సాగు చేయడం జరుగుతుంది. అయితే సంవత్సరానికి ఎన్ని పంటలు పండించవచ్చు? సంవత్సరానికి 3 పంటలు సుమారుగా పండించవచ్చు అండి. గ్యారెంటీగా 3 పంటలు. వరైతే వరైతే 2 పంటలే, ఓ పంట నిఖరమే లేదు. సార్వ పంట అయితే నిఖరం లేదు. దాల్వా పంట ఒకటి పండుద్ది, అది కూడా చీడపేడలు ఇవి లేకుండా ఉంటే పండుతుంది. మాకు రొయ్యల సాగు అయితే కనుక 3 పంటలు గ్యారంటీగా మాకు వస్తుందండి. ఇప్పుడు అంటే రొయ్యలు ఎక్కడి నుంచి తెస్తారు, దీనికి సీడ్ ఎక్కడి నుంచి తెస్తారు? సీడ్లో కూడా చాలా చోట్ల హ్యాచరీలు ఉన్నాయి. మేము మంచి సీడ్ చూసుకుని ఇటు కాకినాడ, విశాఖపట్నం, నెల్లూరు ఆ ఏరియాల్లో మంచి హ్యాచరీ చూసుకుని మేము సీడ్ తెచ్చుకుంటామండి. సీడ్ తెచ్చుకున్న తర్వాత 4 రోజుల్లోనే మాకు సీడ్ కాసిందా లేదనే విషయం తెలిసిపోద్ది. ఈ నెల దాటిన తర్వాత సీడ్ కనుక కాస్తే మాకు అక్కడి నుంచి పెట్టుబడి బయటకి అవుతుంది. ఒకవేళ సీడ్ కాకపోతే కనుక 4 రోజుల్లోనే మొత్తం అంతా కూడా ఎకరానికి వచ్చి మాకు 100,000 రూపాయల దాకా నష్టపోతుందండి. ఇప్పుడు రొయ్యలకు ప్రధానంగా సోకే వైరస్లు ఏవో అంటుంటారు కదా, ఏ వైరస్లు సోకితే, వైరస్లు ఒకవేళ వస్తే ఎలా తట్టుకోవాలి, తట్టుకునేటట్టు ఏం చేస్తారు మీరు? దీంట్లో ముఖ్యంగా తెల్ల మచ్చల వ్యాధి అన్నది బాగా వైట్ స్పాట్ అంటారు దాన్ని, అది బాగా ఇంపార్టెంట్. ఆ వ్యాధి సోకిందంటే
నెల రోజుల్లోనే చెరువులో రొయ్యలు బయటకు వచ్చేసి తీలిపోతూ ఉంటాయి. కంపల్సరిగా మేము పట్టుబడి పట్టేయాలి. నెల రోజుల్లో పట్టుబడి పట్టామంటే కనుక పెట్టుబడులు కూడా రావు, సీడ్ డబ్బులు కూడా రావు. ఎకరానికి వచ్చి మాకు దగ్గర 100,000 దాకా నష్టం వస్తుంది. ఇంకా వయసు వాడు చూసుకుందంటే కనుక సిరివాగి ప్రసక్తే లేదు. అలాగే ఎర్లీ మార్టాలిటీస్ ఈఎంఎస్ అంటారు దాన్ని, ఈ మధ్యకాలంలో అది కూడా మాకు ఎక్కువైంది. అలాగే ఈ మధ్యకాలంలో మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టేది వైట్ గట్ట. వైట్ గట్ట అంటే వైరస్ వైట్ గట్ట వైరస్ మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతుంది. ఆ ఇబ్బంది అదే పట్టిన సరే మధ్యలోనే పట్టుబడి పట్టవలసి ఉంటుంది. మధ్యలో పట్టుబడి పెడితే డబ్బులు వస్తాయి, అదే నెలలోనే పట్టుబడి పెడితే కనుక మేము పెట్టిన పట్టుబడి మొత్తం నష్టపోవాల్సి ఉంటుంది. ఇది దీనికి కౌంట్ అనే పదం వాడతారు కదా, అది దాని అంటే ఏంటి? అది కౌంటింగ్ అంటే కేజీకి వచ్చి ఎన్ని రోజులు అయితే తూగాయో, ఫర్ ఎగ్జాంపుల్ కేజీకి వచ్చి 150 రోజులు తూగితే అది 150 కౌంట్ అని, 100 రోజులు తూగితే 100 కౌంట్ అని, 60 రోజులు తూగితే 60 కౌంట్ అని, 30 రోజులు తూగితే గరిష్టంగా 30 కౌంట్ దాకా చూస్తారు ప్రతి రైతు ఆశపడతాడు. 30 కౌంట్ వస్తే కనుక మంచి లాభాలు వస్తాయి. అంటే కిలో ఎంత ఉండొచ్చు 30 అయితే? 30 కౌంట్ వస్తే కనుక కిలో 450-480 రూపాయలు దాకా ఉంటుందండి. 100 కౌంట్ వచ్చి 220-210 ఆ రేంజ్లో ఉంటుంది. దీనికి ప్రధానంగా ఎక్స్పోర్ట్ ఎక్కడి వరకు పోతున్నాయి? మా దగ్గర ఎక్స్పోర్టర్స్ వచ్చి కొనుక్కెళ్తారు. మీకు చిన్న కౌంట్ అంటే 150-90 కౌంట్ వరకు కూడా లోకల్ మార్కెట్లోనే కలకత్తా, ఢిల్లీ, పూనా ఇలాగా లోకల్ మార్కెట్లోనే దీన్ని విక్రయిస్తారు. లోకల్ కానీ వచ్చి కొనుక్కుపోతూ ఉంటారు. ఆ పెద్ద కౌంట్లు అయితే కనుక అమెరికా, అలాగే జపాన్, ఫ్రాన్స్, ఇలాగా చైనా, ఇలాగ ఇతర దేశాలకు ఎగుమతి చేయడం జరుగుతుంది. మరి రొయ్యలు నిల్వ చేయడానికి ఏమేమి చర్యలు తీసుకుంటారు? మేము చేసేది ఉండదండి, మొత్తం అంతా కూడా ఆల్రెడీ ఐస్ చెరువులోంచి రొయ్య పైకి వచ్చిన కాడించి అది ప్యాక్ అయ్యి కస్టమర్కి వెళ్ళే వరకు కూడా ఐస్లోనే ఉంటుంది. ఐస్ ప్యాకింగ్లోనే, ఐస్ బాక్స్లోనే తీసుకెళ్తారు దాన్ని. ఓకే. అయితే ఈ వేమవరం గ్రామంలో మొత్తం ఎన్ని ఎకరాల సాగులో ఉందని చెప్పచ్చు మీ మాటల్లో? మాకు ఆచంట వేమవరం వచ్చి ఆచంట వేమవరంలో దగ్గరగా సుమారుగా 300 ఎకరం ఈ రొయ్యల సాగు చేస్తున్నామండి. ఒక 100 ఎకరాల్లోనేమో చేపల సాగు ఉంటుంది. ముఖ్యంగా దీనికి సాల్ట్ వాటర్ అనేది బాగా ఇంపార్టెంట్. సాల్ట్ వాటర్ దొరికే ఏరియాలోనే ఈ రొయ్యల సాగు చేయగలదు. దీనికి ప్రధానంగా 5 సెల్నిటీ నుంచి 10 సెల్నిటీ వరకు సాల్ట్లో బోర్లో వాటర్లో సెల్నిటీ కావాలి, సాల్ట్ అంటారు దాన్ని. ఆ సాల్ట్ వాటర్ ఉంటేనే ఈ రొయ్య ఆరోగ్యంగా పెరిగిద్ది. సాల్ట్ వాటర్ లేకుండా ఉత్తి సపరేట్తో కనుక కల్చర్ చేయాలంటే పనిచేయదండి. సాల్ట్ వాటర్ అయితే కంపల్సరీ ఉండాలి ఈ కల్చర్లో. అయితే బాగా తుఫాన్లు వరదలు వచ్చినప్పుడు మరి ఏమేమి చర్యలు తీసుకుంటారు? ఈ మునిగిపోతాయి అనుకుంటా కదా, మునిగిపోతాయని మునిగిపోకుండా జాగ్రత్తగా కాస్తాం. అయినా కొన్ని చోట్ల మునిగిపోయి రైతుకు నష్టం జరుగుతూ ఉంటుంది. మేము మునిగిపోయి సమయంలో వీటిని వెంటనే పట్టుబడి చేసి పట్టుబడి పట్టేస్తూ ఉంటాం. ఒకవేళ మరీ గొట్టలు తెగిపోయి మునిగిపోతే అప్పుడు రైతు నష్టపోవాల్సిందే. ఇక్కడ వరదలు అయితే కనుక ప్రతి వర్షాకాలంలో కూడా వరదలు కంపల్సరీ ఆగస్టు సెప్టెంబర్ ఈ 3 నెలల్లో కూడా మాకు వరదల భయం బాగా మాకు వరదలు వస్తూ ఉంటాయి. అయితే గొట్టలు ఎత్తుగా వేయటం వల్ల ఈ రొయ్యల చెరువులు అయితే కనుక వరదల బారి నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇప్పుడు ప్రతి చెరువు చుట్టూ కొబ్బరి ఉంది కదా, కొబ్బరి చెట్లు, దాని గురించి అండి, అది అవి ఆదాయం బాగా వస్తాయా? కొబ్బరి చెట్లు చెరువులకి మనకి చెరువులు చుట్టూ కొబ్బరి చెట్లు బాగానే కాస్తాయి. ఆదాయం అయితే కనుక కొబ్బరి చెట్ల ఆదాయం కూడా బాగానే ఉంటుందండి. ఇది దీని నీటి వినియోగం ఎక్కడ ఎలాగా? ముఖ్యంగా ఇది దీనికి ప్రత్యేకించి బోర్ వాటర్ ద్వారానే ఈ రొయ్యల సాగుకి అనుకూలం. మేము బోర్లు వేసి బోర్ల ద్వారానే మేము ఈ చెరువుల్లో నీరు తోడటం జరుగుతుంది. ఈ బోర్లు పడకపోతే కనుక అది అలా ఆక్వాకల్చర్కి పనిచేయదండి. బోర్లు అయితే కంపల్సరీ బోర్లు సాల్ట్ అనేది కంపల్సరీ మస్ట్ అని ఫుడ్గా 5 నుంచి 10 వరకు సెల్నిటీ కంపల్సరీ ఉండాలి. మేము ఈ కల్చర్లో దగ్గరగా 25 సంవత్సరాల నుంచి కల్చర్ చేస్తున్నాం. 25 సంవత్సరాల నుంచి కూడా ఫస్ట్లో టైగర్ వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉండేది, కానీ వనాయం వచ్చిన తర్వాత అయితే కనుక ఆక్వా రైతు బాగున్నాడు అనే చెప్పాలి. అంటే టైగర్ రొయ్య కంటే ఆక్వా ఈ వనామి రొయ్య అయితే మనకు కొంచెం వనామిగా ఉంది. వనామి రొయ్య సాగుకు అనుకూలంగా ఉంది. కొంచెం ఏ టైంలో అయినా పట్టుబడి పట్టడానికి మాకు 10-15 రోజులు అయితే రైతుకి పెట్టుబడి వచ్చేస్తుంది.
ఓకే, అయితే ఎంతవరకు అదే అంటే మీరు ఎంతవరకు సంపాదించారు ఈ రొయ్యల చెరువుల మీద? పర్వాలేదండి, బాగానే ఉంది. మొత్తం మీద మనకి మా గడవడానికైతే, జీవనం గడవడానికైతే ఇబ్బంది ఏమీ లేదు. పిల్లల్ని చదివించుకుంటూ మేము సాపిగానే ఉంది. మా పరిస్థితి అయితే ఏం చదువుతున్నారు మీ పిల్లలు? మా పిల్లలు బీటెక్ చదువుతున్నారండి, ఒక అమ్మాయి ఏమో బిఎస్ చదువుతుంది. పిల్లల్ని బాగా చదివించుకుంటున్నాం. ఉన్నంతలో మాకు ఏ విధమైన లోటు లేదు. ఒకసారి అటుపోట్లో నష్టాలు జరిగినా మళ్ళీ ఇంకో క్రాప్లో ఏదో దాని ఆ నష్టాన్ని భర్తీ చేసుకుంటూ మేము ఆక్వాకల్చర్లోనే ఎదరికెళ్తున్నాం. అయితే రొయ్యల చెరువులకి తర్వాత వరి పొలాలకి కంపేర్ చేసి చెప్పండి, ఏదైతే బెస్ట్ అనుకుంటున్నారు మీరు? నా వరకు అయితే ఈ ముప్పు ప్రాంతాల్లో ఈ మునిగిపోయి రైతు ఇబ్బంది పడే ప్రాంతాల్లో మాకైతే రొయ్యల చెరువులు చేస్తేనే బాగుంటుంది. మీకు వ్యవసాయం కొనుగోలున్న చోట వరి పండించాలి, కానీ వ్యవసాయం కొనుగోలేని చోట, ఇటువంటి చోట్ల గట్టిగా వర్షం పడితే మునిగిపోయే చోట్ల మాకు ఈ ఆక్వా చెరువులు అయితేనే మాకు నష్టం లేకుండా ఇబ్బంది ఉంటుంది లేకుండా ఉంటుందని చెప్పేసి మేము ఆ రైతులంతా కూడా ఈ ఏరియాలో నక్కల కాలం ఏరియా అంతా కూడా రొయ్యల చెరువులు తవ్వడాకే బాగా మొగ్గు చూపిస్తున్నారు. థ్యాంక్ యూ అండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. రొయ్యల పంట ఆక్వా పెంపకం అనేది మంచి సమాచారం ఇచ్చారు. అది పెంచితే ఆదాయం ఎలా వస్తుంది, తర్వాత దానికి వైరస్ వస్తే ఎలాగ ఎదుర్కోవాలి, దాని పంటను ఎలా కాపాడుకోవాలి మొదలగు అంశాలు చాలా మరి మంచి సమాచారం మరి పశ్చిమ గోదావరి నుంచి అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నక్కల కాలం అది. ఈ కాలం ఏంటిది? నక్కల కాలం అండి. నక్కల డ్రైన్ అంటారు దీన్ని. నక్కల డ్రైన్ ఇది పొంగిందంటే వర్షాకాలం వచ్చిందంటే గట్టిగా రెండు దిక్కుల వర్షం పడితే కనుక పొంగిపోద్ది. ఇది పొంగిపోయిందంటే ఈ వర్షం చీలన్నీ కూడా దీని చుట్టూ తిరిగి రెండు వైపున ఉన్న చీలన్నీ కూడా మురిగిపోతూ ఉంటాయి. మురిగిపోయి వరద వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి మరి గవర్నమెంట్ వాళ్ళు ఈ నక్కల కాలువ ఏరియాలో ముప్పు అంటే ఇది పంటల కాలువ. ఈ పంట కాలువ నక్కల కాలువ అండి. మురుగు కాలువ ఇది. మురుగు కాలువ అంటే ఈ నీళ్లు పంటకు ఉపయోగపడతాయా? పంటకు ఉపయోగపడమండి. డైరెక్ట్ గా గోదావరిలో కలిసిపోతాయి. ఓకే. అయితే ఏ మాత్రం వర్షం వచ్చినా గట్టిగా ఉత్తర పొంగిపోతూ ఉంటదండి కాలువ. కాబట్టి మేము గవర్నమెంట్ వారు కోరింది ఏంటంటే ఈ నక్కల కాలువకి ఉన్న రెండు వైపుల్ని ఉన్నటువంటి వరి పొలాల్ని ఆక్వాసీలుగా తవ్వుకోవడానికి గవర్నమెంట్ వారు పర్మిషన్ ఇచ్చి మరి ఇబ్బందులు లేకుండా కరెంటు ట్రాన్స్ఫారాలు కరెంటు కనెక్షన్లు ఇస్తే కనుక మేము ఈ రొయ్యల చెరువులు చేసి గవర్నమెంట్ కూడా డాలర్స్ వచ్చేలాగా మంచి ఆదాయం వచ్చేలాగా మేము కృషి చేసి బాగా పండించి అటు మాకు ఇది గవర్నమెంట్కి కూడా ఉపయోగపడేలాగా మేము చేస్తాను. చీటకు బాగుంటుందండి. మరి గవర్నమెంట్ వారు కూడా ఈ విషయంలో మరి మాకు పర్మిషన్ విషయంలో కొంచెం సానుకూలంగా ఉంటే మంచిది. అలాగే బ్యాంకుల ద్వారా కూడా మాకు రుణాలు ఇప్పించాలండి చెరువులకి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇంతకు ముందు 4.50 రూపాయల నుండి కరెంటు ఛార్జీలని 1.5 రూపాయలకే మాకు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. రైతులకి చాలా మేలు జరిగిందండి. జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఈ అక్వా రైతుల తరఫున అందరి తరఫున కూడా ఆయన అభినందిస్తా ఉన్నాం. మరి చాలా బాగా మరి 1.5 రూపాయలకే మాకు ఇప్పుడు కరెంటు ఇస్తున్నారు. మాకు సిరిసగం పైనే కరెంటు బిల్లులు తగ్గి మేము ఎలా చెరువుల్లో ఆక్సిజన్ పెట్టుకోవడానికి కరెంటును ఇరుగుగా ఉపయోగించుకోవడానికి మాకు అవకాశం దొరికింది. 24 గంటలు కూడా కరెంటు మాకు ఇవ్వడం జరుగుతుందండి. కరెంటు విషయంలో మాకు ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. అలాగే పర్మిషన్ల విషయంలో కూడా చెరువులు తవ్వుకోవడానికి ఈ ముప్పు ఏరియాల్లో ఆక్వా జోన్గా ఏర్పాటు చేసి అచంత వ్యవహారంలో ఆక్వా జోన్ ఏర్పాటు చేసి మాకు ముప్పు ఏరియా అంతా కూడా చెరువులు ఆక్వా చెరువులు తవ్వుకోవడానికి
పర్మిషన్ ఇప్పించాలని చెప్పేసి గవర్నమెంట్ వారికి కోరుతా ఉన్నాం అండి. అలాగే బ్యాంకుల నుంచి కూడా రుణాలు ఇప్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఓకే, గవర్నమెంట్ వారికి తెలియజేద్దాం.